Hi viewers, good afternoon. Welcome to OLX presents Smart Investor. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక సెల్లింగ్ ప్రెజర్ మనకు కనిపిస్తుంది. ఇవాళ దేశీయంగా కూడా మనకి ఒక మేజర్ న్యూస్ మార్కెట్స్ని కొద్దిగా గొప్ప ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. దేశంలో ఒక చారిత్రకమైన నిర్ణయానికి మోడీ ప్రభుత్వం తెరతీసింది. ఇంతకాలం స్వయం ప్రతిపత్తిని ఎంజాయ్ చేస్తూ వస్తున్న జమ్మూ కాశ్మీర్ని రెండుగా విడదీస్తూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆర్టికల్ 317 కేంద్రం రద్దు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటడం మనం చూస్తున్నాం. అయితే స్టాక్ మార్కెట్స్లో మాత్రం ఒక నెగిటివ్ దిశగా మార్కెట్స్ దూసుకుపోతున్నాయి. ఎంతకాలం ఎఫ్పిఐస్ మనకు బడ్జెట్ తర్వాత వచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 30 రోజుల్లోనే 15 లక్షల కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎరోజు ఎరోడ్ అయిపోవడం మనం చూస్తున్నాం. అంటే 15 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్స్ అటు దేశీయంగా అనుకోవచ్చు, అరల్స్ ఎవరు మన మార్కెట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నా మొత్తం 15 లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. బట్ స్టిల్ ఇంకా మార్కెట్స్లో మచ్ మోర్ పెయిన్ ఉంది అన్న వాదన వినిపిస్తుంది. ఒకవేళ 10,800 పాయింట్ల దిగువన కనుక నిఫ్టీ క్లోజ్ అయితే మరింతగా 10,000 దిశగా కూడా దశల వారీగా వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నక బలమైన వాదనను కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తున్నారు. బట్ ఎలాంటి ఇంకా మచ్ మోర్ పెయిన్ మార్కెట్స్లో ఉందన్నది మనం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇవాళ ప్రధానంగా పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫినాన్షియల్ స్పేస్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ 1% మేర, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% పైగా నష్టాలతో కొనసాగుతుంది. ఒక్క ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోని సెల్లింగ్ ప్రెజర్ నానాటికి పెరుగుతూనే రావడం మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం. ఇవాళ మనకి ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 6% డౌన్. రిలయన్స్ ఇంతకాలం మార్కెట్స్ని నిలబెడుతూ లీడర్షిప్ పాత్ర పోషిస్తూ వచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్లో మెల్లిగా సెల్లింగ్ ప్రెజర్ బిల్డప్ అవుతోంది. 1,100 రూపాయల మార్క్ దిశగా స్టాక్ రావడం మనం చూస్తున్నాము. ఇవాళ కూడా ఒక 4% మేర రిలయన్స్ నష్టపోయింది. వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ స్టాక్ కాబట్టి దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా మార్కెట్స్ మీద ఉంది. అలాగే జీ 3.5% డౌన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.5% డౌన్. మన ఐబీ హౌసింగ్ కూడా ఒక 3% దాకా నష్టపోయింది. అలాగే ఐబీ రియల్ 10% డౌన్, కాఫీ డే 10% డౌన్, డిహెచ్ఎఫ్ఎల్, వీమార్ట్, గతి, ఫైనటెక్స్, ఇలా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా మనం ఆల్మోస్ట్ 10-20% వరకు నష్టపోవడం చూస్తున్నాం. కొద్దిగా బాటా ఇండియా 5% డౌన్. వెంకీస్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ ఒక 11% దాకా లాభపడింది. చిన్న స్టాక్స్లో కొద్దిగా మీర్జా ఇంటర్నేషనల్, జెన్ టెక్నాలజీస్, జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్లో ఇవాళ కొద్దిగా గొప్ప పాజిటివ్ యాక్టివిటీ ఉంది. ఇది ఇప్పటిదాకా మార్కెట్ స్నాప్షాట్ అనేసి వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఒక మేజర్ న్యూస్ ఇవాళ మార్కెట్స్ని కుదిపేసింది. మనకి డొమెస్టిక్ ఇష్యూస్ ఉండనే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా రెండు ఫ్యాక్టర్ ఉన్నాయి మన మార్కెట్స్ని కిందికి తీసుకుంటూ వస్తున్నాయి. సో ప్రతిరోజు మనం ఏం చేయాలి మాట డిస్కస్ చేస్తూనే ఉన్నాం. స్టిల్ ఇంకా క్యాష్లో ఉన్న వాళ్ళు కనుక ఇప్పుడే ఫ్రెష్గా ఏదన్నా మంచి ఆపర్చునిటీస్ ఏమైనా పిక్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యా, అంటే సి బేసికలీ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మార్కెట్ పరంగా జరిగిన చర్యల మూలాననే మార్కెట్ వీక్ అవుతుందని చెప్పడానికి లేదండి. దిస్ ఈజ్ నౌ ఏ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. అంటే మనకి ఇప్పుడు దాకా అట్లీస్ట్ టిల్ లేటెస్ట్ ఏ 1 week 10 days బ్యాక్ దాకా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ వర్ డూయింగ్ వెల్, కానీ ఇండియా వాజ్ కంప్లీట్లీ ఫాలోయింగ్ రైట్ ఫ్రమ్ జాన్యువరి, ఆర్ ఇట్ ఆల్ బిగాన్ ఇన్ జాన్యువరి ఆఫ్ 2018 అండి, నాట్ ఓన్లీ 2019. సో దాని తర్వాత ఏదో చిన్న చిన్న బౌట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ వీ ఆర్ నెవర్ డూయింగ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ఆల్సో, నెంబర్ వన్. సో ఇప్పుడు ఏదైనా పిక్ చేసుకోవచ్చా? ఐ డోంట్ థింక్ సో అండి. అంటే వీ డోంట్ నో, ఈసారి రకరకాల రీజన్స్ మూలాన మార్కెట్ పడుతుంది. మార్కెట్లో ఇండివిజువల్ స్టాక్స్ ఒక్కొక్క సెక్టర్ అయితే, మనకి లాస్ట్ ఇయర్ ఐఎల్ఎఫ్ఎస్ ప్రాబ్లం మొదలైనప్పటి నుంచి ఎన్బిఎఫ్సి సెక్టర్ కంప్లీట్లీ ఇట్ వెంట్ ఫర్ ఎ టాస్. సో మనకి డిహెచ్ఎఫ్ఎల్ తర్వాత ఏంది, ఇప్పుడు ఇండియా బుల్స్ చూస్తున్నాం, క్లోజ్ టు అబౌట్ 1,200-1,300 నుంచి 400 లెవెల్స్కి ఇండియా బుల్స్, హౌసింగ్ ఫైనాన్స్ కూడా వచ్చింది. సో ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ విత్ గుడ్ పెడిగ్రీ, లైక్ లెట్స్ ఏ మహీంద్రా ఫైనాన్స్ కానివ్వండి, చోళమండలం కానివ్వండి, ఇటువంటి స్టాక్స్ కూడా డెఫినెట్లీ దే హావ్ కరెక్టెడ్ బై మోర్ దెన్ 30-40% ఈజీలీ. సో సెక్టరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఈవెన్చువలీ మనకి మార్కెట్ విల్ బీ స్ట్రాంగ్ ఓన్లీ ఇఫ్ ద ఫండమెంటల్స్ ఆర్ గుడ్ అండ్ రిజల్ట్స్ ఆర్ గుడ్. ఇది మనం పదే పదే కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాము, ఆల్వేస్ దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ అండి. సో లాస్ట్ ఇయర్ నుంచి మనం తీసుకుంటే ఈ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లీ ఇప్పుడు దాకా వచ్చిన రిజల్ట్స్లో ఏది కూడా ఆశాజనకంగా లేవు. అండ్ రాబోయే రోజుల్లో మార్కెట్ బాగుంటుందా అంటే, ఎకానమీ బాగుంటే మార్కెట్ కొద్దిగా 3-6 months అహెడ్ ఆఫ్ షెడ్యూల్ డిస్కౌంట్ లేదు. పొలిటికలీ ఆర్ ఎకానమీ వైజ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి ఆర్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రకరకాలుగా కుదిపేస్తున్నాయి.
ఒకటే చిన్న సిల్వర్ లైనింగ్ ఏంటంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్లో కొద్దిగా మాన్సూన్ హ్యాస్ బీన్ గుడ్ అక్రాస్ ద కంట్రీ. సో దట్స్ ద ఓన్లీ సిల్వర్ లైనింగ్. సో ఇది ఆగస్ట్లో కూడా మాన్సూన్ బాగుంటే అట్లీస్ట్ సెంటిమెంట్ పరంగా ఇంకా ఇక్కడి నుంచి పడకపోవచ్చేమో అన్న భావన కలుగుతుంది అంతే. ఇట్స్ నాట్ దట్ ఫండమెంటల్స్ ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్. సెంటిమెంట్ మే నాట్ బి సో బ్యాడ్ బికాజ్ అప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ లుక్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్ సీరియస్లీ ఏమన్నా వాళ్ళు ట్వీక్ చేస్తారా. రీసెంట్లీ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ప్రపోజల్స్లో అంటే వాళ్ళ రాడార్లో మానిటర్ చేస్తున్నాం, ఇట్ ఈస్ అండర్ అవర్ కన్సల్టేషన్ అని చెప్పి చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. బట్ ఏం చేస్తారు అనేది, వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్కి ఇన్ని లక్షల కోట్లైనా మిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయింది. మీరు మెన్షన్ చేసిన 12 to 13 or 14 lakh crores ఇట్ జస్ట్ దట్ హ్యాపెన్ రీసెంట్లీ ఆఫ్టర్ ద లేటెస్ట్ బడ్జెట్. యాక్చువల్లీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ జనవరి నుంచి తీసుకుంటే మోర్ దెన్ డబుల్ ఆఫ్ ఇట్, నాట్ ఓన్లీ మోర్ దెన్ 30 to 35 lakh crores హ్యాస్ బీన్ కంప్లీట్లీ వ్యానిష్డ్ ఇన్ థిన్ ఎయిర్. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది దే హ్యావ్ టు టేక్ ప్రిసిడెన్స్ ఓవర్ ఎవ్రీ అదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎకానమీ. ఎందుకంటే ఇఫ్ ద ఎకానమీ నాన్ ఈజ్ నాట్ గుడ్, మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ వైబ్రెంట్ స్టాక్ మార్కెట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ సెంటిమెంట్. అండ్ డెఫినెట్లీ ఎకానమీలో పెరుగుదల ఉంటేనే జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ దట్ ఫీలింగ్ ఆఫ్ యూనో గుడ్ సెంటిమెంట్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇట్ హ్యాస్ టు బి ద పారామీటర్. ఇట్ విల్ కంటిన్యూ టు రియల్లీ ఇన్స్పైర్ పీపుల్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. నా ఉద్దేశంలో ఐ థింక్ గుడ్ సెన్స్ విల్ ప్రివేల్ అండ్ గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇమ్మీడియట్లీ అటాక్ ద ప్రాబ్లమ్ అండ్ ప్రాబబ్లీ రివర్స్ సమ్ ఆఫ్ ద పాలసీస్ అండ్ హెల్ప్ ద మార్కెట్ సెంటిమెంట్ వైజ్. దెన్ ఓన్లీ ఫండమెంటల్స్ విల్ ఇంప్రూవ్. అట్టు ఇప్పుడు ఇలా ఈరోజు వచ్చిన ఈ ఆర్టికల్ 370 రద్దు లాంటి నిర్ణయాలు మరింతగా మార్కెట్స్ని ప్యానిక్లోకి తీసుకెళ్తాయని నాకు వాదన వినిపిస్తుంది. వాటి గురించి కూడా మనం మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, ఈరోజు వచ్చిన మేజర్ న్యూస్ లాంటివి ఇంకా మార్కెట్స్ని ఎన్న ప్రభావితం చేస్తాయి అనుకుంటున్నారా, డౌన్ సైడ్ రిస్క్ ఇంకా ఎంతవరకు ఉంది? ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ బాగా నెగిటివ్గా ఉంది కాబట్టి ఈ నెగిటివ్ సెంటిమెంట్ కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ 10,900 to 11,000 దగ్గర ఒక కీలకమైన లెవెల్స్ ఉంది. ఆ లెవెల్ పైన కనుక మార్కెట్ ఇవాళ నిలదొక్కుని కొంచెం బౌన్స్ బ్యాక్ అయింటే కొంచెం బాగుండేది. అలా కాకుండా ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక 150 పాయింట్లు మైనస్ తోటి, బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 550 పాయింట్లు మైనస్ తోటి వీక్గా ట్రేడ్ అవడంతో మార్కెట్లో ఎటువంటి ఒక మేజర్ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించట్లేదు. పైగా లాస్ట్ మంత్ మనం చూస్తే కనుక మంత్లీ చార్ట్లో కూడా టెక్నికల్గా రివర్సల్ వచ్చింది కాబట్టి ఇవాళ 11,000 స్థాయి కింద మార్కెట్ కంటిన్యూస్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి షార్ట్ టర్మే కాదు మార్కెట్ మీడియం టర్మ్లో కూడా కొంచెం ఒక డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా పడినంత స్పీడ్గా పడకపోయినప్పటికీ టైం వైజ్ మార్కెట్లో కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నిఫ్టీ కొంచెం తక్కువ రియాక్ట్ అయినప్పటికీ కొంచెం కన్సాలిడేషన్ వీక్ ట్రెండ్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని ఓవరాల్గా అవాయిడ్ చేయడం మంచిది. కానీ మార్కెట్ నా ఉద్దేశం 10,500 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. మొన్న జనవరి డిసెంబర్ అంతకర్తం నవంబర్లో ఒక మేజర్ మల్టిపుల్ బాటమ్స్ మంత్లీ చార్ట్స్లో ఏర్పడింది కాబట్టి 10.5 దగ్గర స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది కాబట్టి అక్కడ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అక్కడ కొంచెం నిలబడి మార్కెట్ కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించిన తర్వాత అక్కడ ఫ్రెష్గా బై పొజిషన్ షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ కానీ బై పొజిషన్స్ తీసుకోవచ్చు. కానీ అంతకర్తం మొదట మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో ఎక్కడ కన్సాలిడేషన్ పూర్తి చేస్తుందో చూడాలి. సో ఓవరాల్గా మార్కెట్ వీక్గా ఉంది. ఇవాళ చూస్తే కనుక హెవీ వెయిట్ రిలయన్స్, ఎస్బీఐ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా బాగా పడటంతో సెంటిమెంట్ బాగా ఫర్దర్గా వీక్గా ఉందనుకోవచ్చు. సో అన్లెస్ మార్కెట్లో కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించిన తర్వాత కానీ ఫ్రెష్ బై పొజిషన్స్ చెప్పలేం కాబట్టి కొంచెం మార్కెట్కి కొంతకాలం షార్ట్ టర్మ్లో దూరంగా ఉంటే మంచిది. ఫైన్. కొంతమంది కాలర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఫస్ట్ కాలర్ వినోద్, అడగండి వినోద్. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. రిలయన్స్ క్యాపిటల్ తీసుకున్నానండి, 300 rupees లో 600 స్టాక్. అది ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెడింగ్ 50 రన్ అవుతుంది. అది ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఏమైనా, ఎంతవరకు రావడానికి ఛాన్స్ ఉంది? ఎంతవరకు ఛాన్స్ డౌన్ సైడ్ చెప్పలేము, అలాగే అప్ సైడ్ చెప్పలేని పరిస్థితి ఎస్పెషల్ రిలయన్స్ క్యాపిటల్లో. సో 300 rupees పిక్ చేసుకున్నారు, ఏదైనా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? టెక్నికల్ చార్ట్స్ ఏమైనా కనిపిస్తుందా? ఇన్ఫ్యాక్ట్ 300 నుంచి మాకు స్టాక్ ప్రైస్ బాగా తగ్గటము, మళ్ళీ 200 పడిన తర్వాత మళ్ళీ స్టాక్ ప్రైస్ కూడా మీడియం టర్మ్ బేరిష్లోకి ఎంటర్ అవ్వడం మనం చూస్తున్నాము. పైగా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక బాగా నెగిటివ్ సెంటిమెంట్ అడాక్ గ్రూప్లో ఉండడము అందరికీ తెలిసిందే. సో మీరు కొంచెం స్టాప్ లాస్ పెట్టుకుని అప్పుడు ఎగ్జిట్ అయితే బాగుంటుంది. మరి ఈ పరిస్థితిలో ఇప్పుడైతే బాగా బేరిష్గా కనిపిస్తుంది, మీరు రేట్ రావాలన్నా రాకపోవచ్చు కూడా.
సో నా ఉద్దేశం మరి హోల్డ్ చేయండి, ఏదైనా మధ్య ర్యాలీ వచ్చినప్పుడు కొంచెం తక్కువ లాస్తుందని బయటపడడానికి ప్రయత్నిస్తాను. కళ్యాణి మెయిల్ చేస్తున్నారు, యాక్సిస్ బ్యాంక్ 670 రూపీస్ కాల్ ఆప్షన్, 28 రూపీస్ ప్రీమియం తీసుకున్నారట హోల్డర్ ఎగ్జిట్. యాక్సిస్ బ్యాంక్ 670 కాల్ ఆప్షన్. యాక్సిస్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా పడింది. ఇన్ఫ్యాక్ట్ 750 రూపాయల నుంచి 670-60 రూపాయల వరకు పడింది. ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ కనిపిస్తోంది, ఎందుకంటే లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ఒక స్లైట్గా కరెక్షన్ తగ్గినట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇవాళ కొంచెం ఇంట్రాడే ఆల్మోస్ట్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి క్లోజింగ్ సమయానికి 3 కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయితే కనుక ఒక నెక్స్ట్ 1 or 2 డేస్లో బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ క్లోజింగ్ కనుక వీక్గానే క్లోజ్ అవుతాయి, నా ఉద్దేశము ఇవాళే మీరు 3 యాక్సిస్ బ్యాంక్ కాల్ ఆప్షన్ని క్లోజ్ చేయండి, స్ట్రాంగ్గా క్లోజ్ అయితే 1 or 2 డేస్ వెయిట్ చేయొచ్చు. రాజశేఖర్ రెడ్డి మరో కాలర్. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు రాజశేఖర్ రెడ్డి అండి. చెప్పండి సార్. సార్ ఎస్ బ్యాంక్ 250 దగ్గర 250 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే. అలాగే బోరోజిల్లో 250 దగ్గర ఒక 200 షేర్స్ తీసుకున్నాను. అదంతి ఫీడ్స్ కూడా 450 దగ్గర తీసుకున్నాను సార్. ఓకే. ఇవి హోల్డ్ చేయొచ్చా ఏంటి? సో ఎస్ బ్యాంక్, బోరోసిల్ అండ్ అవంతి. Yeah, I think it's very difficult and me rates ravalante kuda because they are definitely small cap stocks, mid caps kadu, except maybe S Bank. S Bank I think rakarakala problems and rakarakala ubilo chikkipoyina stock kabatti I don't think recently jarigina parinamalu edi kuda S Bank lo ooratagaliche parinamalu evi levu. Okavallu ippudu vallu equity dilute chesina equity ratio alanu chustunnaru. ఈ రేట్లో అరౌండ్ 80 రూపీస్ దరిదాపుల్లో ఇక్కడి నుంచి ఇంకా ఎంత కిందకి వెళ్తుందో లేదు. సో అటువంటిది అయితే ఈక్విటీ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్ ట్రేడబుల్ షేర్ బట్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేట్ షేర్ రైట్ నౌ. మిగతా అవంతి అండ్ బోరోసిల్ మేబీ దే కంపెనీ పరంగా మంచి కంపెనీసే, బట్ మీరు హై ప్రైస్లో తీసుకున్నారు, ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 2 or 3 ఇయర్స్ అట్లీస్ట్. మనకి అన్నీ బాగుండి అన్నీ కొనుక్కి వస్తే ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దెన్ 2 ఇయర్స్ అండి. కాబట్టి ఉన్న స్టాక్ ఎప్పుడన్నా ఈవెన్ బౌన్సెస్ వచ్చినా కానీ ఐ థింక్ ఒకసారి మీరు బయటపడడానికి ప్రయత్నించండి. అడిషనల్గా మాత్రం డెఫినెట్లీ డోంట్ బై అండి, నో మ్యాటర్ హౌ ఎవర్ గుడ్ డే స్టాక్, ఎంత మంచి స్టాక్ అని. ఇప్పుడు మాత్రం అడిషనల్గా యావరేజ్ చేయడానికి ఏది కొనదు. సో ద రెస్ట్ ఆఫ్ ద 2 స్టాక్స్ ఆర్ ఓకే, బట్ వెయిట్ చేయండి ఫర్ ఇట్ టు అట్లీస్ట్ గెట్ ఎ పుల్ బ్యాక్. హైదరాబాద్ నుంచి శిల్ప మరో కాలర్. హలో అడగండి శిల్ప గారు. టాటా మోటార్స్ ఇంట్రాడే సెల్ చేశామండి 125 ఫ్యూచర్స్ లో. ఓకే. ఇంట్రాడే చూస్తే కనుక వీక్ అనేది ఇన్ఫాక్ట్ లోయర్ రేట్ నుంచి ఒక స్వల్ప రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. నా ఉద్దేశము షార్ట్ పొజిషన్ తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి కొంచెం హోల్డ్ చేయండి, స్టాప్ లాస్ ఒకటి స్ట్రిక్ట్గా పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు. లేదంటే ఓవరాల్గా వీక్గా ఉంది కాబట్టి ఇంకొక చిన్న ఒక కపుల్ ఆఫ్ రూపీస్ తగ్గితే కనుక మీరు క్లోజ్ చేయడం మంచిది టాటా మోటర్స్. సుబ్బయ్య చెన్నై నుంచి మెయిల్ చేస్తుంది. సంధార్ టెక్నాలజీస్ ఓకే 400 రూపీస్ దగ్గర ఆయన తీసుకుంటున్నారట, ఇంకా తీసుకోవచ్చా సంధార్? నో, ఇవన్నీ రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ అండి. సో డెఫినెట్లీ ఐ థింక్ దే ఆర్ నాట్ వెరీ వెల్ రీసెర్చ్ స్టాక్స్ అండ్ ఇవన్నీ కూడా కొద్దిగా ఆటో ఆన్సిల్లీలు ఇటువంటి చాలా రకరకాల స్టాక్స్ వచ్చాయి. ఐ డోంట్ థింక్ వెన్ ద మెయిన్ ఇండస్ట్రీ డజన్ పర్ఫామ్ దెన్ ఆన్సిలరీ ఇండస్ట్రీ అంత ఆశాజనకంగా ఉంటుంది పర్ఫార్మెన్స్ అని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇంకా తీసుకోవచ్చా టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నో ప్లీజ్ డోంట్ buy additional stock. Unnavu kuda wait cheyandi unless and until the entire automobile industry picks up, definitely you should not buy any auto ancillary stock anni. Hyderabad nunchi Ram Babu mara kala. Aragandi Ram Babu sir. Yemandamo yedan padin cheppu isukunnanante. Okay, adi ippudu baaga padindi average yemandaru ledante. So Yemandam idi kuda baaga almost 980,000 rupees daaka వెళ్ళి వెనక్కి వచ్చిన స్టాక్, 50% క్రాష్ మనం చూస్తున్నాం. సేమ్ థింగ్ అండి, ఐ మీన్ వీ హవ్ జస్ట్ స్పోకెన్ అబౌట్ ఆటో ఆన్సిలరీ. ఆటోమొబైల్ స్టాక్స్ కూడా అంతే. యూ కెన్ సీ ఆల్మోస్ట్ ఇఫ్ యూ టేక్ ఎ 2 ఇయర్ హిస్టరీ ఫ్రమ్ 400+ నుంచి టాటా మోటార్స్ ఈజ్ నౌ డౌన్ టు ఈవెన్ 150 కంటే కూడా కిందికి వచ్చేసింది. సో 50% కరెక్షన్ హ్యాస్ హ్యాపన్ ఇన్ స్టాక్స్ లైక్ ఐషేర్ ఆర్ బాష్ ఆర్ భారత్ ఫోర్జ్. బెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవి, యూనో వరల్డ్ క్లాస్ కంపెనీస్ అండ్ వరల్డ్ క్లాస్ నేమ్స్. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ M&M ఆల్సో అండి. Do not buy more. Definitely M&M ఒక్క ఆటోమొబైల్ కంపెనీ కిందనే మనం దాన్ని పరిగణనలో తీసుకోలేము. ఇట్ హాస్ డిఫరెంట్ వర్టికల్స్ లైక్ టెక్ మహీంద్రా కానివ్వండి, మహీంద్రా హాలిడేస్, ఇటువంటి వాటిలో కూడా ఈక్విటీ స్టేక్స్ ఉన్నాయి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రైమ్ సెక్టర్ లైక్ ఆటో ఈజ్ నాట్ డూయింగ్ వెల్ అండ్ ఇప్పుడప్పుడే పికప్ అయితే కనిపించలేదండి. సో నా ఉద్దేశంలో అడిషనల్గా కొనద్దు.
ఉన్న స్టాక్ యూ షుడ్ వెయిట్ అండ్ యూ షుడ్ వెయిట్ మోర్. నౌ ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 2 years ఫర్ ఎనీ స్టాక్ టు ఈవెన్ గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ రేట్స్ అండి. సో నాట్ హై రేట్స్ అంటే చాలామంది పడ్డప్పుడు కూడా కొన్నారు. ఈవెన్ అవి రావడానికి కూడా ఐ థింక్ ఇట్ టేక్ ఎ లాంగర్ టైమ్ బట్ హోల్డ్ ద స్టాక్. ముఖేష్ మరొక హలో అడగండి. ముఖేష్ ఒకసారి స్టాక్ రిపీట్ చేయరా? ముఖేష్ సిఎట్ అండి. సిఎట్ సిఎట్ టైర్స్. ఓకే, ఏ ప్రైస్ లో తీసుకున్నారు మీరు? నేను 845 తీసుకున్నాను. ఓకే, సో సిఎట్ రీసెంట్ లో దగ్గర తీసుకున్నారు, కానీ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా తగ్గుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతానికి మరి ఇంత బాగా పడిన తర్వాత ఈ లెవెల్లో ఒక మంచి కంపెనీ కాబట్టి ఈ సెక్టర్ లో చూస్తే కనుక టాప్ లీడర్ కాబట్టి హోల్డ్ చేయండి. ఒకవేళ నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు సిఎట్ కూడా అప్పుడు అప్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం కాలం ఓపిక్ గా వెయిట్ చేయక తప్ప. హలో వెంకటేశ్వర్ గారు, హలో. ఓకే, శ్రీనివాస్ మెయిల్ చేస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ 27,500 కాల్ ఆప్షన్, 190 ఆయన హోల్డ్ చేస్తున్నారట. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ బ్యాంక్ నిఫ్టీ 27,500 కాల్? బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక కంటిన్యూస్గా పడుతోంది. ఇవాళ 6వ రోజు ఇంత భారీగా పడటము. సో నా ఉద్దేశం అయితే మరి ఇందాక చెప్పినట్టు వాళ్ళ క్లోజింగ్ సమయానికి ఏదైనా ఒక అనూహ్యమైన ఒక బౌన్స్ బ్యాక్ వచ్చిందంటే కనుక అప్పుడు మీరు కొంచెం అటెంప్ హోల్డ్ చేయొచ్చు. లేదంటే కనుక ఇవాళ వీక్గా ఇదే ట్రెండ్లో క్లోజ్ అయిందంటే కనుక కాల్ ఆప్షన్ మీరు అలా హోల్డ్ చేస్తే ప్రీమియమ్స్ 0 పై అవకాశం కనిపిస్తుంది. కనీసం కొంచెం తక్కువ లాస్లో ఉన్న బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఇవాళ క్లోజ్ చేయడం మంచిది. విజయవాడ నుంచి రమేష్ మరొక హలో అడగండి. రమేష్ సార్ హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. వినిపిస్తుంది అజంత ఫార్మా ఈ రోజు 960 కొన్నాను సార్. ఏదండి? 100 షేర్స్ కొన్నాను. అరో ఫార్మా ఒక 100 షేర్స్ కొన్నాను సార్ ఈ రోజు 950 కొన్నాను. ఇప్పుడు 950 లో నడుస్తుంది. నేను 30 టార్గెట్ పెట్టాను. 30 టార్గెట్ రీచ్ అవుతుందా లేదా సార్? ఓకే, యా రిజల్ట్స్ బాగున్నాయండి అజంతా ఫార్మావి. అందుకనే కొద్దిగా ఆల్మోస్ట్ యూనో 850 to 870 జోన్కి వెళ్ళి అది కొద్దిగా ప్లస్లో లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. అండ్ ఉన్న వాటిలో డొమెస్టిక్ ఫోకస్డ్ ఫార్మా కంపెనీస్ ఆర్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. ఒక 100 కొన్నా అంటున్నారు, కొన్నవి మాత్రం డెఫినెట్లీ ఉంచమనే చెప్తాను. ఎందుకంటే అగెన్స్ట్ ఆల్ ద మార్కెట్ ట్రెండ్స్ కొద్దిగా ఫార్మాలో ఊరట కలిగిస్తుంది. ఎందుకంటే అది పెరగట్లేదు కానీ పడట్లేదు ఎక్కువ. సీ లైక్ లూపిన్ కానివ్వండి, కూడా సిప్లా, లూపిన్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ఇవన్నీ కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచే బాగలేవు. కానీ ఇక్కడి నుంచి పెద్దగా పడే అంశం మనకు కనిపించలేదు, కొద్దిగా హోల్డ్ అవుతున్నాయి. కాబట్టి అజంతా ఫార్మా కొన్నవి ఉంచండి. అడిషనల్ కొనడానికి మాత్రం యూ షుడ్ వెయిట్ ఫర్ మేబీ ఏ క్వార్టర్ ఆర్ మోర్. ఒకవేళ కన్సిస్టెన్సీ ఉంటుంది నెంబర్స్లో అని మనకి అనిపిస్తే సెక్టర్లో అండ్ అజంతా ఫార్మాలో యూ కెన్ బై స్లైట్లీ ప్రీమియంలో కొన్న పెద్ద ప్రాబ్లం లేదు, బట్ హోల్డ్ ఆన్ టు ఇట్. శ్రీవాణి హైదరాబాద్ నుంచి మరొక కాల్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ బ్యాంక్ అండ్ దీపక్ నైట్రేట్. ఓకే, రెండు ఒక 1 మంత్ 2 మంత్ కోసం తీసుకోవచ్చా? ఓకే, ఎస్ బ్యాంక్ కూడా ఇవాళ భారీగా పట్టం మనం చూస్తున్నాము. కాకపోతే 80 రూపీస్ దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ కనిపిస్తుంది. బట్ సపోర్ట్ కనిపించినప్పటికీ ఇమీడియట్గా అప్ ట్రెండ్ వస్తుందా అనేది విషయం చెప్పలేము. ఎందుకంటే సెంటిమెంట్ బాగా ఉంది కాబట్టి. సో అర్జెన్సీ లేదు కాబట్టి నా ఉద్దేశము ఏమైనా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక కొంచెం స్ట్రెంగ్త్ కనిపించి క్లోజింగ్ స్ట్రాంగ్గా ఉందంటే అప్పుడు మీరు అటెంప్ట్ చేయొచ్చు. అలాగే దీపక్ నైట్రేట్ కూడా లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఇదే రేంజ్లో రేంజ్ బౌండ్ ట్రేడింగ్ మనం చూస్తున్నాము. నెక్స్ట్ 2-3 రోజులు వెయిట్ చేయండి. ఒకవేళ కనుక మీరు షార్ట్ టర్మ్ అయితే కనుక ఎంబడే మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయగలిగితే అప్పుడు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయొచ్చు. సో మార్కెట్స్లో సెల్లింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 10,837 లెవెల్స్ దగ్గర మనం నిఫ్టీ చూస్తున్నాం. మనం బుల్టన్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ 20 పాయింట్స్ డౌన్ అయింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాం. కర్వ్ డౌన్ సైడ్ వస్తుంది. మిడ్ సెషన్ తర్వాత మేబీ మరింతగా ఒత్తిడి ఉంటుందేమో మార్కెట్స్లో చూడాలి. ఆ నోటితో బుల్టన్ ఇక్కడ వెండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.